అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీసాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్తే కనుక, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐలో 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఈ ఏడాది జనవరి 1 నాటికి 21 నుంచి 38 మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్లకు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. 2 ఏళ్ళ అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే ఫిబ్రవరి 28. మిగిలినటువంటి పూర్తి సమాచారం అప్లికేషన్ లింక్ అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు పొందొచ్చు. కావాల్సిన వాళ్ళు దీన్ని విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత త్వరలో గురుకులాల్లో 10 నుంచి 13 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్లు. ఇదంతా రాజకీయ ప్రస్తావన అనేది ఉంది, అదంతా మనకు అవసరం లేదు. మనకు అవసరమైనటువంటి అంశం కనుక చూసుకుంటే, సిద్దిపేటలో బీసీ స్టడీస్ సర్కిల్ భవన నిర్మాణానికి మంగళవారం అయితే శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడడం జరిగింది, హరీష్ రావు గారు. దాని తర్వాత కనుక చూసుకుంటే, రేపో మాపో గురుకుల పాఠశాలలో 10 నుంచి 13 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నాయని తెలపడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశము. మరి ఖచ్చితంగా మనకైతే మార్చి తర్వాతనైతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ కేవీఎస్కి సంబంధించినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. దానిలో భాగంగా మనకు ఆల్రెడీ టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి 17 నుంచి అయితే కంప్లీట్ కావడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే పీఆర్టీకి సంబంధించి 21 నుంచి అయితే, అంటే నిన్న నుంచే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి ఇందులో అఫీషియల్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రైమరీ టీచర్కి సంబంధించి కనుక చూసుకుంటే మనకు ఇక్కడ 28 వరకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఉంది. అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక్కడ దానికి సంబంధించి క్లియర్గా మీరైతే ఈ రివైజ్డ్ షెడ్యూల్ని అయితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను నెమ్మదిగా స్క్రోల్ చేస్తాను, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అడ్మిట్ కార్డ్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా అడ్మిట్ కార్డ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దాని తర్వాత కనుక చూసుకుంటే, స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,100 దరఖాస్తులు. ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం 40,100 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువు కనుక చూసుకుంటే మంగళవారంతో ముగిసింది. మొత్తంగా 5,204 మంది స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేయనున్నారు. దాని తర్వాత కనుక చూసుకుంటే వెబ్సైట్లో 1 మార్చి టీఎస్ సెట్ హాల్ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ల అర్హతకు సంబంధించినటువంటి పరీక్ష అయిన టీఎస్ సెట్ 13, 14, 15వ తేదీలో నిర్వహించనున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు హాల్ టికెట్లను 1 మార్చి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ మెథడ్లో కనుక చూసుకుంటే దీనికి సంబంధించి పరీక్షను అయితే నిర్వహించినట్లయితే తెలిపారు. మొత్తంగా 29 సబ్జెక్టులకు గాను ఈ పరీక్షను అయితే నిర్వహించనున్నట్లయితే మనకు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. బదిలీలు ఎప్పుడయ్యేను ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి, కోర్టు స్టేను ఎత్తివేయాలని డిమాండ్. ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉంది, అట్ ద సేమ్ టైం డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు కూడా ఉంది. లేదంటే దీనికి లింకప్ చేయకుండా ఉన్నటువంటి ఆ 12,000 ఖాళీలో 13,000 ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చేసి వీలైనంత త్వరగా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలని నిరుద్యోగుల నుంచి అయితే చాలా, అంటే దాదాపుగా 6 లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. వాళ్ళంతా కూడా వాళ్ళ తరఫున అయితే నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు, పరీక్షలు, వేసవి సెలవులు, 1 మార్చి దాకా స్టే విధించినటువంటి హైకోర్టు, ఏం చేయాలని తలబట్టుకుంటున్నటువంటి అధికారులు. బదిలీ కోసం ఇప్పటికే 72,000 మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. పరీక్ష సమయంలో బదిలీలు కష్టమే. ఏప్రిల్ 3 తేదీ నుంచి రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదలుగానున్నాయి. ఈ సమయంలో బదిలీల ప్రక్రియ చేపట్టేటువంటి అవకాశం అయితే తక్కువ. అనంతరం ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు అమల్లోకి అయితే రానున్నాయి. ఒకవేళ కోర్టు అనుమతిస్తే వేసవి సెలవుల్లో బదిలీ చేపట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే అప్పటికీ కోర్టులో కేసు తేలకపోతే బదిలీలు పదోన్నతులు తేలిన పరిస్థితి ఏంటన్నటువంటి ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో కనుక చూసుకుంటే ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు చేపట్టారు. తర్వాత కనుక చూసుకుంటే 2018లో కేవలం బదిలీలు మాత్రమే చేశారు. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి అయితే
ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు ఖాళీలను బట్టి ఎప్పటికప్పుడు పదోన్నతులు అయితే కల్పించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో 7 ఏళ్ళుగా ఉపాధ్యాయుల పదోన్నతులు లేవు, 4 ఏళ్ళుగా బదిలీలు కూడా లేవు. రాష్ట్రంలో బదిలీల ద్వారా సుమారు 40,000 మంది ఉపాధ్యాయులు స్థానచలనానికి గురయ్యేటువంటి అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. ఏకకాలంలో బదిలీలు పదోన్నతులు చేపట్టడంతో బదిలీలకు గురయ్యేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య పెద్ద ఎత్తున అయితే ఉంటుందని భావిస్తున్నారు. బదిలీలకు 75% అయితే ఉంటుంది. దాని తర్వాత మన ఖాళీలకు సంబంధించిన లెక్క కనుక చూసుకుంటే, దాంతో ఖాళీ పోస్టులతో పాటు 800 మందిని పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 2,800 హెచ్ఎం పోస్టులు బదిలీ కోసం ఖాళీగా ఉంటాయి. ఇక 7,111 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70% పోస్టులు ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి భర్తీ చేయన్నారు. అలాగే 8 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లకు సుమారుగా 3,000 మంది వరకు అయితే ఉన్నారు. దాంతో బదిలీల కోసం సుమారుగా 7,000 SA పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా మరొక 9,000 SGT పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఖాళీల్లోకి బదిలీపై రావడానికి ఉపాధ్యాయులకైతే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత గ్రూప్ 3 దరఖాస్తుకైతే రేపే ఆఖరి తేదీ. ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించి రాష్ట్రంలో గ్రూప్ 3 దరఖాస్తుల గడువు అయితే గురువారం ముగియనుంది, అంటే రేపటితో దీనికి సంబంధించిన గడువు అయితే ముగియనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రూప్ 3 దరఖాస్తులు అయితే వెల్లువెత్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకైతే 454,696 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరో 2 రోజుల గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య 500,000 దాటేటువంటి అవకాశం ఉన్నదని TSPSC భావిస్తున్నది. 1,363 గ్రూప్ 3 ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబర్ 30న TSPSC నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. వీటికి మరో 12 ఉద్యోగాలను కల్పుతున్నట్లు ఈ నెల 16న అయితే కమిషన్ వెల్లడించింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రేపే చివరి తేదీ, ఇంకా అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మోడల్ స్కూల్ విద్యార్థులకు అమెరికా ఆహ్వానం, పర్యటనకు ఆర్థిక సహాయం చేయండి, పార్టీల నేతలకు ప్రిన్సిపాల్ ధనంజయ్ విజ్ఞప్తి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అమెరికాలో టెక్సాస్లో మే 25 నుంచి 28 వరకు నిర్వహించేటువంటి స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2023లో పాల్గొనేందుకు 9వ తరగతి విద్యార్థులకు ఆహ్వానం అందినట్లు మహేశ్వర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ధనంజయ్ అయితే చెప్పడం జరిగింది. అంతరిక్షంలో ఆహార ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఎలా పండించాలి, అక్కడ ప్రజల భద్రత, కృత్రిమ గురుత్వాకర్షణ సృష్టించడం ఎలా అనేటువంటి అంశాలపైన విద్యార్థులకు ప్రాజెక్టు వరకు ఉంటుందన్నటువంటి దాన్ని అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం అయితే చూడవచ్చు. ఇగ్నో ప్రవేశాల గడువు 28కి పెంపు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో సర్టిఫికేట్ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, పీజీ డిప్లొమా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువు అయితే ఈ నెల 28 వరకు పొడిగించినట్లు ఇగ్నో కేంద్ర డైరెక్టర్ కె రమేష్ అయితే తెలపడం జరిగింది. అఫీషియల్ వెబ్సైటు, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు అయితే మంజూరయ్యాయి. తర్వాత ఈపీఎఫ్ఓలో 577 పోస్టులకైతే దరఖాస్తులు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో కనుక చూసుకుంటే 577 పోస్టులకైతే ఈ నెల 25 నుంచి 15 వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC తెలిపింది. 418 ఎన్ఫోర్స్మెంట్ అండ్ అకౌంట్ ఆఫీసర్, 159 అసిస్టెంట్ ప్రావిడెంట్ కమిషనర్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసినట్టయితే తెలిపింది. టీచర్ MLC స్థానానికి నామినేషన్లు అయితే జోరు అందుకుంటున్నాయి. అంబేద్కర్ వర్సిటీలో మనకు కొత్తగా డిప్లొమా కోర్సులు అయితే మొదలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం. కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి. వీడియోని 480p మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మోడల్ స్కూళ్ళలో ప్రవేశానికి దరఖాస్తులు. రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళలో 6వ తరగతి ప్రవేశాలకు 7 నుంచి 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి అయితే దరఖాస్తుల స్వీకరణ గడువును 1 మార్చి వరకు అయితే పొడిగించినట్లయితే మోడల్ స్కూల్ డైరెక్టర్ హుషారాణి తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం ఈ రకంగా ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ESIC ఫరీదాబాద్లో, ఇక్కడ ఫరీదాబాద్లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కింది పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 55 అయితే ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ దీనికి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత హైదరాబాద్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా నార్మల్గా ఇట్లా హెడ్డింగ్స్ అనేటివి చదువుకుంటూ వెళ్తాను, ఎందుకంటే అన్నీ చదువుతా పోతే 20 నిమిషాల వరకు వీడియో అయితే అంతా చూసేటువంటి ఓపిక ఎవరికి ఉండదు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. వీటన్నిటి ఆర్టికల్స్ ఖచ్చితంగా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటి వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి. క్రిందికి స్క్రోల్ చేస్తే టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూపు, ఫేస్బుక్ గ్రూప్ సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. ఏ గ్రూప్లో మీరు జాయిన్ అయినా
వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఇప్పుడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డౌన్లోడ్ చేసుకుని తీరిగ్గా హైదరాబాద్లో ఆధునిక ఆయుధాల తయారీ, ఇక్కడ కారాకాల్తో ఐకామ్ టెక్నాలజీ బదిలీ ఒప్పందం, చిన్న ఆయుధాల తయారీలో ఆ సంస్థకు నంబర్ వన్ స్థానం, కారకల్ టెక్నాలజీతో ఆయుధాల తయారీ, ఐకామ్లో దేశ రక్షణ అవసరాల ఉత్పత్తులు, దీనికి సంబంధించిన అంశం అయితే చూడవచ్చు మన హైదరాబాద్లోనే అయితే. దాని తర్వాత 24 నుంచి 26 వరకు బయో ఆసియా సదస్సు, అడ్వాన్సింగ్ ఫర్ వన్ షెషెఫిగ్ నెక్స్ట్, ఏంటో అండి ఇంగ్లీష్ అయితే మనకు తెలుగులో ఇస్తే కొంచెం చదవడం అనేది ఇబ్బంది అవుతుంది. అడ్వాన్సింగ్ ఫర్ వన్ షెషెఫిగ్ టెక్స్ట్, అడ్వాన్సింగ్ ఫర్ వన్ షెషెఫిక్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ పైన సదస్సు, రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ కోసం ఇకో సిస్టమ్ విలువ 2028 నాటికైతే రెట్టింపు, ఉద్యోగాల సంఖ్య డబుల్, మీడియాతో కేటీఆర్ చిచ్చాట్ అంటూ ఈ అంశాన్ని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. 24 నుంచి 26 వరకు అయితే 26 వరకు అయితే దీనికి సంబంధించి బయో ఆసియా సదస్సు అయితే మనకు నిర్వహించనున్నారు హైదరాబాద్లో. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓయూను సందర్శించినటువంటి యూకే ప్రొఫెసర్లు, దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లోనే ఇవ్వడం జరిగింది. క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాదాసాహెబ్ పాల్కే అవార్డులు 2023 ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ ట్రిపుల్ ఆర్కు సంబంధించి అయితే రావడం జరిగింది. ఉత్తమ నటుడు రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1కు సంబంధించినటువంటి అంశము, దాని తర్వాత ఉత్తమ నటి ఆలియా భట్ గంగూబాయి కతియావాదికి సంబంధించి విమర్శకుల ఉత్తమ నటుడు కనుక చూసుకుంటే వరుణ్ ధావన్ బేడియా అనేటువంటి సినిమాకు, విమర్శకుల ఉత్తమ నటి కనుక చూసుకుంటే దాని తర్వాత విద్యాబాలన్ జల్సాకు సంబంధించి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కనుక చూసుకుంటే పిఎస్ వినోద్, దీనికి సంబంధించి హిందీలోనైతే రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మీరు ఇవైతే చూసుకోవచ్చు. అన్నీ కూడా మరి నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి అంశాలు అయితే మనకు ఈనాడు ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. తెలుగు వర్షన్లో కనుక చూసుకుంటే కెమిస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చదువులో భాగంగా ఈనాడుకు సంబంధించి మంచి మార్కులకు మెలకులు ఇవ్వ అంటూ మరొక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని, అంటే ఈ ఆర్టికల్స్ కావాల్సిన వాళ్ళు వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో, అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.